యూత్ స్టార్ నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ చెక్ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ వివరాలు వచ్చేసాయి. కలెక్షన్స్ ఒకింత అండర్ పర్ఫామ్ చేసే విధంగా ఉన్నాయని చెప్పవచ్చు. సినిమా టికెట్ హైక్స్ పరంగా భారీ ఎదురుదెబ్బనే సొంతం చేసుకుంది మొదటి రోజు. ఎక్స్పెరిమెంటల్ మూవీ అయినా కానీ ఇంత టికెట్ హైక్స్ పెట్టడం లాంటివి ఆఫ్లైన్ టికెట్ సేల్స్ పై భారీ ఇంపాక్ట్ నే చూపెట్టాయి. ఆ ఎఫెక్టే సినిమా కలెక్షన్స్ అండర్ పర్ఫామ్ చేయడానికి కారణమైంది. సినిమా మినిమం 3.5 కోట్ల రేంజ్ కలెక్షన్స్ ను రెండు తెలుగు రాష్ట్రాల్లో మాక్సిమం 4 కోట్ల రేంజ్ కు వెళ్తుంది అని భావించినప్పటికీ సినిమా మొదటి రోజు రీసెంట్ టైమ్ లో అండర్ పర్ఫామ్ చేసిన తొలి సినిమాగా నిలిచింది. ఓవరాల్ గా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 3.38 కోట్ల షేర్ ను టోటల్ గా 3.56 కోట్ల షేర్ ను వరల్డ్ వైడ్ గా సొంతం చేసుకుంది. ఏరియాల వారి కలెక్షన్స్ ను ఒకసారి గమనిస్తే నైజాం లో 1.46 కోట్లు, సీడెడ్ లో 47 లక్షలు, వైజాగ్ లో 34 లక్షలు, ఈస్ట్ లో 14 లక్షలు, వెస్ట్ లో 10 లక్షలు, గుంటూరు లో 57.4 లక్షలు, అందులో 31 లక్షల హైర్స్ ఉన్నాయి. కృష్ణాలో 21 లక్షలు, నెల్లూరులో 8.6 లక్షల షేర్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద మొదటి రోజు 3.38 కోట్ల షేర్ ను 5.34 కోట్ల గ్రాస్ ను సొంతం చేసుకుంది. ఇక కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలలో 8 లక్షలు, ఓవర్సీస్ మొత్తం మీద 10 లక్షల షేర్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా టోటల్ గా వరల్డ్ వైడ్ గా మొదటి రోజు గాను 3.56 కోట్ల షేర్ ను 5.7 కోట్లకు పైగా గ్రాస్ ను సొంతం చేసుకుంది. సినిమాను టోటల్ గా 16.1 కోటికి అమ్మగా బాక్సాఫీస్ దగ్గర 16.5 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా మొత్తం మీద మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ తర్వాత బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే మరో 12.94 కోట్ల షేర్ ను సొంతం చేసుకోవాల్సిన అవసరం నెలకొంది. మరి బాక్సాఫీస్ దగ్గర 2-3 రోజుల్లో సినిమా ఎలాంటి ప్రదర్శనను కనబరుస్తుందో చూడాలి. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కమెంట్ చేయడం మర్చిపోకండి.